కరువు కాటకాలతో సాగునీరే కాదు గడ్డి కూడా దొరకడం లేదు. కొండలు గుట్టలు గాలించినా పచ్చిక కనిపించడం లేదు. అందువల్ల జీవాల పెంపకం భారమవుతోంది. అడవులు బీళ్లకు గొర్రెలు మేకలు తోలికెళ్లిన కాపలరు ఖాళీ కడుపులతో జీవాల్ని తోలుకురావాల్సిన దుస్థితి. మరి సమస్యకు పరిష్కారం లేదా అంటే సాంద్ర పద్ధతి ఉంది అంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. ఎత్తుగా నిర్మించే షెడ్లలో జీవాలను సులభంగా పెంచవచ్చని, వ్యాధుల తీవ్రత పెద్దగా ఉండదని భరోసా ఇస్తున్నారు. అలాంటి షెడ్లకు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. చిత్తూరు కడప జిల్లాలో ప్లాట్ఫామ్ మీద వేసిన షెడ్లలో జీవాలు బలిష్టంగా ఎదుగుతున్నాయి. ఇప్పటి వరకు కోళ్లు కుందేళ్లు సీమపందులనే షెడ్లలో పెంచుతున్నారు. మేకలు గొర్రెలని ఆరు బయట లేదంటే పైకప్పు లేని కంచి వేసిన దొడ్లలోకి వదులుతున్నారు. మేత కోసం విధిగా పొలాలకి తోలుకుపోవడమే రైతులకి తెలుసు. అయితే ఈ సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా జీవాలను షెడ్లలో పెంచే విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. తమిళనాడు కేరళ రాష్ట్రాలలో ఇప్పటికే ఎత్తుగా నిర్మించే షెడ్లు అందుబాటులోకి రాగా అక్కడి పెంపకం చూసి వచ్చిన రైతులు కొందరు మన రాష్ట్రంలోనూ అలాంటి షెడ్లను నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం బాలుపల్లిలోనూ ఆ తరహాలో ఏర్పాటు చేసిన ఎత్తు షెడ్ ఆకర్షిస్తోంది. భూమికి ఆరడుగులు ఎత్తున నిర్మించిన షెడ్డు లోపల గదులు గదులుగా విభజించారు. జీవాలు విసర్జించిన వ్యర్థాలు నేలపై పడేలా రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ షీట్లను కిందపరిచారు. ఎండవీడి తగలకుండా ప్రత్యేక రేకులను వాడారు. గ్రాసంతో పాటు ఖనిజ లవణాలు కలిగిన దానాను షెడ్లలోని గొర్రెలు మేకలకి పాత్రాల్లో పెడుతున్నారు. దీనివల్ల వ్యర్థాల సమస్య ఉత్పన్నం కావడం లేదు. మనకు ఉండే ఇప్పుడు కరువు పరిస్థితుల్లో ముఖ్యంగా వచ్చేసి గొర్రెల పెంపకం అనేది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. సో మనకు వచ్చే ఆరు నెలల లోపల మనకు మంచి లాభదాయకమైనటువంటి గొర్రెలు అనేవి మనకు పొట్టేళ్ళు అనేవి బాగా వస్తాయి. సో దీనికి అనుగుణంగా మనం ఒక సాంద్ర పద్ధతిలో మనం ఇంటెన్సివ్గా మనం చూసే ఒక ఫామ్ను చూస్తున్నాము. సో దీంట్లో మనం తీసుకున్నట్లయితే మనము ఒక 30% దానాను వచ్చేసి మనము మనకు దొరికే వాటిని ఉపయోగించుకొని మళ్ళీ తర్వాత మనకు దొరికే గడ్డి జాతులను మొక్కజొన్న కానీ జొన్న కానీ మనం ఉపయోగించుకొని వీటి ద్వారా మనం ఎక్కువగా గొర్రెల పెంపకం చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనము ఈ ఎండాకాలం వచ్చినప్పుడు మనకు పచ్చిమేత అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా ఏంటంటే మనకు శనగకాయ కట్టు కానీ వేరుశనగ పొట్టు కానీ కంది పొట్టు కానీ మినప పొట్టు కానీ వీటిని ఉపయోగించుకొని మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా చెట్ల ఆకులు సుబాబులు కానీ అవిష మనకేందంటే చెట్ల ఆకులు రాలిపడి ఉంటాయి, వాటి నుంచి కూడా ఎక్కువ ప్రోటీన్ను కలిగేటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. నాలుగు గోడల మధ్య జీవాలను పెంచడం అన్ని విధాల మేలని అధికారులు చెబుతున్నారు. గ్రాసం కోసం బయటికి తోలుకుపోవాల్సిన అవసరం లేదని, ఎండదెబ్బ కూడా తగలదని తెలియజేస్తున్నారు. సాంద్ర పద్ధతిలో నిర్ణీత ఆహారం ఇచ్చే వెసులుబాటు ఉన్నందువల్ల జీవాలు త్వరగా పెరుగుతాయని వివరిస్తున్నారు. అలాగే షెడ్ల పరిశుభ్రత కారణంగా రోగాల బెడద పెద్దగా ఉండదని పేర్కొంటున్నారు. ఈ విధమైన దీన్ని చేసుకోవడం వల్ల మనకు ఆరు నెలలలోపు జీవం వచ్చేసి పొట్టేళ్ళు వచ్చేసి 30 kg పడే జీవాన్ని పొందుతాము. దీనిలో సాంద్ర పద్ధతిలోనే పొందుతాము. మిగతా వాటిలో అదే విస్తృత పద్ధతి అంటే బయట మేపుకునే వాళ్లకు ఇది అంత అనుగుణంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక సంవత్సరం మేపితే కూడా మనకు 30 to 35 kg రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో వ్యాధుల బారిన పడే కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండ తాకిడికి కూడా ఆ జీవాల ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇంతేకాకుండా ఇక్కడ మనం ఉపయోగించే ఫామ్లో షెడ్డుకు కానీ మళ్ళీ ఈ గొర్రెలను తెచ్చుకోవడానికి కానీ ప్రభుత్వం కూడా మనకు సబ్సిడీల సహాయంతో మనకు అందిస్తూ ఉంది. మనము ఈ రైజ్డ్ ప్లాట్ఫామ్లో వచ్చేసి మనం తీసుకున్నట్లయితే వ్యాధుల ప్రభావం కానీ ఆ నట్ల గురించి ఇవి కానీ చాలా తక్కువగా ఉంటుంది. తమిళనాడులో గొర్రెల షెడ్లను చూసి వచ్చిన తర్వాత బాలుపల్లిలో ఎత్తు షెడ్లను నిర్మించామని రైతు చెబుతున్నాడు. సహజ పద్ధతిలో గొర్రెలకు తరచూ ఎదురయ్యే జబ్బులను అధిగమించడం ఇందులో తేలికని, రెండేళ్ల తర్వాత లాభాలు బాగుంటాయని వివరిస్తున్నాడు. తమిళనాడులో విల్లుపురం తిరిచి గోట్ ఫామ్ ప్లస్ పాండుచేరిలో అక్కడ చూసి వచ్చాను. చూసి వచ్చిన తర్వాత అదే ఐడియాలో మేము పెట్టాలని అనుకున్నాము. స్టార్టింగ్లో అంటే ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి, ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 2-3 years తర్వాత మాకు మంచి ప్రాఫిట్స్ వస్తాయని పెట్టాము. ఈ ప్లాట్ఫామ్ మెయిన్ ప్లాట్ఫాము వ్యాధుల నివారణ కోసం ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేశాము. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ వచ్చి మేము మూర్తి అగ్రోస్ అని తమిళనాడు నుంచి పర్చేజ్ చేశాము. వీళ్ళు మెయిన్ విల్లుపురంలో ఉంటారు. విల్లుపురంలో
విజయ గోట్ ఫామ్ అని ఉన్నది, అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం ఇది. ప్లస్ ఆ రూఫ్ వచ్చి జిందాల వల్ల తీసుకొస్తున్నాం మేము, టెంపరేచర్ కంట్రోల్. దట్స్ వై మేము దానికోసం మొత్తం వైట్ కలర్ చార్జ్ చేసాం. దాని వైట్ కలర్ కొంచెం టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, ప్లస్ ఈ షీట్స్ కూడా కంపేర్ టు ఎక్కువ లేదు, కొంచెం నార్మల్లీ. సాంద్ర పద్ధతిలో గ్రాసం కోసం జీవాలను బయటికి పంపించరు కాబట్టి గడ్డి కొరత తలెత్తకుండా సమీపంలోనే డ్రిప్ పద్ధతిలో వివిధ రకాల గ్రాసాన్ని రైతులు సాగు చేస్తున్నారు. మొత్తంగా వినూత్న పంథాలో గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మలుచుకుంటున్నారు.